1991 వరకు కూడా ఇండియా మేజర్గా రక్షణ ఒప్పందాలు, డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఇదంతా సోవియట్ రష్యాతో చేసుకుంది. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమైపోయింది. ఆ తర్వాత ఇండియా డిఫెన్స్ పార్ట్నర్షిప్ కూడా డైవర్సిఫై చేసేస్తుంది. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ ఇలా చాలా దేశాలతో ఇండియా డిఫెన్స్ పార్ట్నర్షిప్ మొదలెట్టింది. ఇండియా అమెరికా డిఫెన్స్ పార్ట్నర్షిప్ చక్కగా గ్రో అవుతుంది. ముఖ్యంగా 2 ఇయర్స్ బ్యాక్ అమెరికా ఇండియాకి ఎస్టీఏ ఇచ్చింది. ఎస్టీఏ అంటే స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్. జనరల్గా ఇలాంటి ఎస్టీఏ అమెరికా తన మిత్ర దేశాలకు మాత్రమే ఇస్తుంది, నాటో దేశాలకి ముఖ్యంగా. అయితే ఇండియాకి అమెరికా ఇవ్వటం చాలా గొప్ప విషయం. దీనిలో అమెరికన్ కంపెనీస్ ఇండియాకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ, డిఫెన్స్ టెక్నాలజీ కానీ సప్లై చేయొచ్చు. సో ఇది అమెరికన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా. సో ఈ ఎస్టీఏ వల్ల ఇండియాకి లాభం వచ్చింది అన్నమాట. అయితే అన్నిటికన్నా గొప్పగా నిన్న అమెరికా 2 ఇంపార్టెంట్ డిఫెన్స్ టెక్నాలజీస్ ఇండియాకి ఇవ్వడానికి ఒప్పుకుంది. ఒకటి హార్పూన్ మిసైల్స్, HARPOON, హార్పూన్ మిసైల్స్. రెండోది టార్పెడోస్, హార్పూన్ మిసైల్స్, రెండోది టార్పెడోస్. $155 మిలియన్ డీల్ ఇది, $155 మిలియన్ అనమాట. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎస్డే నోటిఫైడ్ ద కాంగ్రెస్ టు ద అమెరికన్ కాంగ్రెస్కి నోటిఫై చేసింది ద డిటర్మినేషన్ టు సెల్ హార్పూన్ బ్లాక్ 2 ఎయిర్ లాంచ్డ్ మిసైల్స్. హార్పూన్, HARPOON, హార్పూన్ బ్లాక్ 2 ఎయిర్ లాంచ్డ్ మిసైల్స్ అండ్ లైట్ వెయిటెడ్ టార్పెడోస్ హార్పూన్ ఎయిర్ లాంచ్డ్ మిసైల్స్ అండ్ లైట్ వెయిటెడ్ టార్పెడోస్ ఈ రెండు అమ్మడానికి అమెరికా సన్నద్ధం అవుతుంది, ఇండియాకి అమ్మడానికి. సో ఈ హార్పూన్ మిసైల్స్ దాదాపు 10 మనం కొనుక్కోబోతున్నాం. ఈ 10 మిసైల్స్ కలిపి $92 మిలియన్ అవుతాయంట. అలానే టార్పెడోస్ $63 మిలియన్ అవుతాయంట. సో మనం టార్పెడోస్ కొనుక్కుంటున్నాం, హార్పూన్ మిసైల్స్ అమెరికా నుంచి కొనుక్కోబోతున్నాం అనమాట. దీనివల్ల ఇండియా డిఫెన్స్ క్యాపబిలిటీ పెరిగిపోద్ది, ముఖ్యంగా డిటరెన్స్ కూడా ఇండియా పెంచుకోగలదు. ఇతర దేశాలు ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ ఈ దేశాలు పక్కలో ఉండి మన పైన యుద్ధానికి ఎప్పుడూ కాలు దూతుంటాయి కాబట్టి ఇండియన్ కేపబిలిటీ అనేది పెరిగిపోద్ది. ఇది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఈజీగా అబ్జర్వ్ మనం చేసుకోగలం అనమాట. ఈ టార్పెడోస్లో MK-54 లైట్ వెయిటెడ్ టార్పెడోస్ వల్ల మన సబ్మెరైన్ నుంచి కూడా లాంచ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సబ్మెరైన్ నుంచి కూడా యాంటీ వార్ఫేర్ లాంచ్ చేసుకోవచ్చు అనమాట టార్పెడోస్ని. సబ్మెరైన్ అంటే తెలుసు కదా, జలాంతర్గామి, జలాంతర్గామి నుంచి కూడా లాంచ్ చేసుకోవచ్చు. అండ్ ఇండియా దీన్ని P-81 ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కూడా లాంచ్ చేసుకోవచ్చు. MK-54 లైట్ వెయిటెడ్ టార్పెడోస్ P-81 ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కూడా లాంచ్ చేసుకోవచ్చు. సో ఇండియా అమెరికా నుంచి టార్పెడోస్, హార్పూన్ మిసైల్స్ కొనుక్కుంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇండియా డిఫెన్స్ పార్ట్నర్షిప్లో అమెరికాతో చాలా దగ్గరగా ఉంది. ఉదాహరణకి అమెరికాతో చాలా ఎక్సైజ్ చేస్తుంది, యుద్ధ అభ్యాస్, వజ్ర ప్రహార్, మల్బార్ ఇలా. చేస్తుందనమాట. దాంతోపాటు మనం F-16 జెట్ ఫైటర్స్ కొనుక్కున్నాం. దాంతోపాటు కొన్ని ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ కూడా అమెరికాతో సైన్ చేసాం. జిస్మోవా, లెమోవా, కామ్కాసా. బెకా అనే అగ్రిమెంట్ ఇంకా సైన్ అవ్వలేదు. అంటే లాజిస్టిక్ ఎక్స్చేంజ్, డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ వీటికి సంబంధించి మనం టోటల్గా 4 చేసుకుందాం అనుకున్నాం, 3 ఆల్రెడీ సైన్ చేసాం అమెరికాతో. ఒకటి జిస్మోవా, GSOMIA, రెండోది లెమోవా, LEMOA, మూడోది కామ్కాసా, COMCASA. బెకా మాత్రం ఇంకా అవ్వలేదు, BECA మాత్రం ఇంకా ఇండియాకి అమెరికాకి మధ్య అవ్వలేదు. 2008 నుంచి ఇప్పటి వరకు దాదాపు $20 బిలియన్ డిఫెన్స్ డీల్స్ మనం అమెరికాతో చేసుకున్నాం. 2008 నుంచి 2020 వరకు, ఈరోజు వరకు దాదాపు $20 బిలియన్ డిఫెన్స్ డీల్స్ మనం అమెరికాతో చేసుకున్నాం అనమాట. సో ఇంతకుముందు అమెరికాతో మనం అపాచ్, చినూక్ హెలికాప్టర్స్ అమెరికా నుంచి తెచ్చుకున్నాం. అలానే P-81 మ్యారిటైమ్ రీకనైజెన్స్ ఎయిర్క్రాఫ్ట్ తెచ్చుకున్నాం. తర్వాత సోఫిస్టికేటెడ్ C-17, C-130J ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్ తీసుకొచ్చుకున్నాం. C-17, C-130J ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్ కూడా అమెరికా నుంచి తీసుకున్నాం. సో హార్పూన్స్, టోర్నడోస్ ఈ రెండు కూడా అమెరికా నుంచి కొనుక్కొచ్చుకున్నాం. సో ఇండియా అమెరికా డిఫెన్స్ స్టైల్స్ చాలా బెటర్గా ముందుకెళ్తున్నాయని మనం అనుకోవచ్చు.